ఈరోజు మన తెలుగు ప్రజలకు తరతరాల నుండి నవ్వులు పంచుతూ థ్యాంక్ యూ సో మచ్ లేదు మొత్తం క్రియేట్ అంతా డైరెక్టర్దే థ్యాంక్ యూ మందే ఉందండి జస్ట్ ఏం చెప్తే తద్యపడం అంతే థ్యాంక్ యూ యా పెద్ద హిట్ అండి సీతారామం చాలా పెద్ద హిట్ ఓకే థ్యాంక్ యూ ప్రశ్న చేస్తా ఏం మద్దతు చేయదు ఈరోజు తరతరాల నుండి మన తెలుగు ప్రజల హృదయాలను దోచుకుంటున్న వెన్న దొంగ వెన్నెల కిషోర్ గారు ఆ వెన్నెల వెనకాలన్న అమావాస్య గురించి ఈరోజు మనం తన విషాద గాథను తెలుసుకోవడానికి మనతో ఫస్ట్ డే ఫస్ట్ షో టీంతో ఈరోజు మనం కలిశారు. చెప్పండి సార్, మీ 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 కష్టాల గురించి చెప్పండి. అసలు మీరు అంటే ఇప్పుడు ఇప్పుడు నా కష్టాలు తెలుసుకొని ఏం చేద్దామని మీరు అంటే కొంచెం ఎంజాయ్ చేద్దామని సార్. చదువుకుని స్థాయికి వచ్చి సినిమాలకు వచ్చామంటే ఎన్నిసార్లు చదువుకున్నారు సార్ టెన్త్ అది ఇది ఈ చదువు మీద ఎప్పుడు కామెడీ చెప్పలేసుకో చదువు మీద ఎప్పుడు కామెడీ లేదు నాకెవరన్నా చదువు మీద జోకులేసే నేను చాలా లేదండి మీరు దేని మీద జోకులేసే కానీ చదువు అనేది పరబ్రహ్మ స్వరూపం అది అన్నమరా. ఇప్పటికి నేను చదువుతాను ఫిఫ్త్ క్లాస్ బుక్స్ ఇప్పటికి నేను ఖాళీ ఉంటే అప్పుడు ఎట్లా చదవలేకపోయింది ఇప్పుడు అంటే కాదు ఎగ్జామ్ రాసిస్తే మరి చదవడు అదే కదా అది కూడా పెండింగ్ ఉన్నట్టుంది ఏదో రోజు ఫిఫ్త్ ఇప్పటికి ఇవన్నీ వదిలేసి ఏదన్నా సిక్స్త్ క్లాస్ లోకి వెళ్ళిపోయి సిక్స్త్ క్లాస్ కాదురా చదువుకోవాలనిపిస్తుంది నాకు చదువు అంటే నిజంగా. పూర్వ క్రియేషన్స్ గారి ప్రొడక్షన్ లో అనుదీప్ గారి స్టోరీయా మీరు రాసింది అండ్ ప్రమోషనల్ పర్యవేక్షణ లో ప్రమోషనల్ పర్యవేక్షణ పర్యవేక్షణ చాలా ఈ సినిమాకే కాదు ఎన్నో సినిమాలకి పర్యవేక్షణ ఈయననే అందరూ నాకు ఫోన్ అడుగుతారు సార్ ఇప్పుడు ఎట్లా సార్ ఈ సినిమాకి బడ్జెట్ లా క్రియేట్ చేయాలి అంటే ఈయన చెప్తుంటారు రా. సో ఈ ఇవన్నీ మధ్యలో ఒక డెబ్యూ అవుతున్నావు హీరోగా అంటే ఎంతో మంది హీరోస్ ఉన్న టాలీవుడ్ లో వాళ్ళ మధ్యనే చాలా కాంపిటీషన్ అయ్యి జరుగుతున్న పరిస్థితుల్లో మీరు డెబ్యూ వింటారు వాళ్ళ మధ్యలో నేను ఎందుకు రా అన్న ఫీలింగ్ ఏమన్నా వాళ్ళ ఎంత ఉంది ఇక నేను ఎందుకు రా అన్న ఫీలింగ్ వచ్చిందా లేదంటే ఆ ఫీలింగ్ రియల్ వచ్చింది కానీ అనుదీప్ దగ్గర ఏం పర్లేదురా నేను ఉన్నా కదా అని చెప్పి అని అబద్ధాలు ఆడినా నువ్వు నువ్వు క్వశ్చన్ లేదు. చెప్పండి సార్, మీరు చిన్నప్పుడు చాలా బాల్యం ఇట్లా కౌమారం యవ్వనం వృద్ధాప్యం అవన్నీ ఒకసారి అంటే ఇప్పుడు ఎలా ఉందండి నేనేదో ఇక 2-3 డేస్లో రిటైర్ అయిపోతున్నా. సో ఫస్ట్ చెప్తే చిన్న యూట్యూబ్ బయోపిక్ తీసేసి పంపించేస్తే కామారెడ్డిలు ఎక్కడ మీరు ఉండేది కామారెడ్డిలోనే కామారెడ్డిలు ఎక్కడ అండి మీరు అని విద్యానగర్ కాలనీ విద్యానగర్ కాలనీ విద్యానగర్ కాలనీలో కరెక్ట్ ఒక పెద్ద బావి ఉంటుంది బావి అయితే బావి ఉండే కానీ ఇప్పుడు ఆ బావి లేదు ఇప్పుడు లేదు లేదు అప్పుడు అప్పుడు పెద్ద మరిచి అది కూడా కట్టేసారు మధుచెట్టు పక్కన ఒక బేకరీ ఉంది అది సరిగా బేకరీ పేరు ఉంటది తీసారు ఆ టైం తీసారు తీసేసారు కేక్ అమ్ముతున్నాను కంప్లైంట్ వచ్చి తర్వాత దాని పక్కన బేసరం చెట్లు అంటున్నాడు బేసరం చెట్లు కానీ మొత్తం తీసేసి అక్కడ ఇల్లు కట్టుకున్నారు డైలీ గోటి ఆడుతున్నారు బేసరం చెట్లు అండి వాన చెట్లు అండి వాడు బేసరమే ఇప్పుడు ఆ బాయ్ మూసేసారు కదా ఆడ ఆడుతుంది దాకితే 4 బేకరీకి డైరెక్ట్ దాకొద్దు అన్నాడు బేసరం చెట్ల ఇంకా చెప్పండి సార్ మీ గురించి చెప్పండి చాలా వింటుంటాం మీ గురించి ఇట్లా ప్రమోషనల్ అసలు ఈ స్టేజ్ ఎలా వచ్చారు. నేను ఈ స్టేజ్ కి రావడానికి కారణము ఈ స్టేజ్ చేసిన వల్ల సీరియస్నెస్ లేదా రన్నింగ్ లైఫ్ ఎప్పుడు సినిమా డైరెక్టర్ అవుతున్నావు అంటే ఇట్లా ఇట్లా ఎన్ని రోజులు ఉందామని చెప్పి ఇప్పుడు ఒకప్పుడు మీ వాళ్ళని మీ నాన్న ఫోన్ చేసాడు ఇప్పుడు నువ్వే వేసుకోవాలి వస్తుంది అందరికి ఫోన్ చేసి రోజు ఫోన్ చేసి ఏడుస్తా సార్ వన్ వన్ తిట్టుకుంటూ వాడు ఎప్పుడు బాగుపడతాడు అయిందని సార్ మీ ఫస్ట్ డే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మీ లైఫ్ ఏ సినిమాకి అట్లా పోయారు కొట్లాడారు చెట్లు చింపుకురు వీరలో చింపారు ఐ థింక్ నేను చిన్నగా చాలా తేజాబ్ సినిమాను గుర్తులేదు అనుకుంటా నాకు తేజాబ్ టికెట్ల ఉంటుంది కదా మామూలు టికెట్ల లోపల అందరం చేయలు పెడతాం కదా ఆగమారు కాగానే అది ముగ్గురు పెట్టి నా చేయి తట్టుకుంది అది ముగ్గురు ముగ్గురు నలుగురు చేయలు తట్టుకున్నాయి ఎట్లా ఎటు ఎవరికి వెళ్తలేవు ఉన్నదే చిన్న దొర్ర అలా నలుగురు పెట్టారు అక్కడ బాగుంది ఇక నరకం చేతి టికెట్ ఉండి బయటకు దిగలేదు ఆడు వచ్చేసి అంటే చేయి దిగిన తర్వాత ఏమని చేసుకోవాలంటే ఆడు ఎందుకు పెట్టానని చెప్పి ఆడు తిట్టుడు కొట్టుడు
అవన్నీ కష్టమే. మళ్ళీ ఆ చెక్కని ఆ పక్కన స్క్రూలు ఉంటాయి, కొంచెం చెక్కతో కొట్టి కొట్టి కొంచెం తీస్తే అప్పుడు మిమ్మల్ని ఎవరన్నా అమ్మాయి సార్ టికెట్లు అడిగిందా? నన్ను మీరు చెప్పండి, ఒక అమ్మాయి ఎప్పుడు మిమ్మల్ని ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్లు నిన్ను బేసిక్ గా అంటే చెప్పే మళ్ళీ అమ్మాయి వాళ్ళ మమ్మీ డాడీ ఫోన్ చేసి కొంచెం ఆ విషాదం కాదు, మామూలుగా ఫ్లాగ్ నార్మల్ గా టికెట్లు అడగడం. నేను చిన్నప్పటి నుంచి పుస్తకాల పురుగునండి. నేను పుస్తకాల పురుగు, పుస్తకాల పురుగులు అంటే పుస్తకాలు పురుగులు పట్టేదాకా అట్లా చూస్తుంటారు, అట్లా ముచ్చుతారు చూస్తుంటారు పురుగులు పట్టి పట్టి పురుగు జరిపి అప్పుడు ఒక పురుగు వస్తుంది ఈ పురుగు నేనే అంటే. లేదండి అంటే ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు రా చదివి చదివి కొంచెం లోకజ్ఞానం తెలుసుకోరా బయటకు పోయి సినిమాలు చూడరా అని చెప్పి నన్ను తిట్టి వెళ్ళగొట్టారు. అంటే కొంచెం అది పూర్ ఫ్యామిలీ అండి. అంటే లేదండి నేను ఒకటి కన్ఫర్మ్ బ్రదర్, ఒకటి కన్ఫర్మ్, తథాస్తు దేవతలు అనేది మిత్. ఎందుకంటే ఈయన చెప్పిన కష్టాలకి తథాస్తు దేవతలు గారు అని ఉంటే ఈయన ఇప్పుడు శివకార్తికేయన్ గారితో సినిమా చేసేవాడు కాదు. ఎందుకంటే ఆయన చెప్తా ఉంటాడు కష్టాలు ఎందుకు జోక్ చేస్తారా మీరు? నేను కష్టం లేదండి. మీరే ఒక జోక్ మిమ్మల్ని జోక్ లేదండి. చాలా పూర్ ఫ్యామిలీ మాది. సో మీ డ్రైవర్ పూరే, మీ కుక్ పూరే. నాకు చాలా చదువుకోవాలని చాలా ఉంటుండే కానీ నాకు 7th క్లాస్ లో అప్పుడు అంత 65 rupees ఏముంటుండే ఫీజు. సినిమాలో తిరుగుతుండే ఫీజు కథ చేస్తుండే. సో ఇక నేను ఆలోచించిన అంటే ఇంట్లో వాళ్ళకి భారం కావాలా లేదు నేను సార్లకు భారం కావాలా. సో మీరు యాక్చువల్గా ఇప్పుడు ఈ సినిమాకి మీరు వచ్చారు కదా బాబాయ్, బాబాయ్ ఆయ కనిపిస్తున్నానా? వినిపిస్తుంది అదే బాబాయ్. అయ్యో హాయ్ హాయ్. ఇగో వెనల్ కిషోర్ సార్, వెనల్ కిషోర్ సారే సినిమా చేస్తాడు జోకులు వేస్తాడు చూడు. వెన్నెల చూడలే కాదు, ఇంకా వేరే సినిమా ఏమేమి సినిమా చేస్తారు ఒకసారి ఏదైనా తిరిగి ఇప్పుడమ్మా? మొన్న సినిమా చేసారు కదా సార్, చెప్పండి ఒకసారి. సర్కార్ వారి పాట ఒకసారి చిన్నదాని వీలు వెనకాల చిన్నదాని వీలు ఇక్కడ ఇక్కడ దానికి ఎట్లున్నా చిన్నదాన్ని ఒక్కసారి చూడు ఇతను చూడు. ఇగో వెన్నెల కిషోర్ సార్ ఒక్కసారి హాయ్ చెప్పండి. అటు తిరిగిందయ్యా ఇటు తిరుగు చిన్నదాన్. ఏ బంగారు తల్లి ఇక్కడ తిరుగు. టీవీ ఉందా? ఒక్కసారి ఒక్కసారి బంగారు తల్లి ఇటు తిరుగు అంటే తిరుగుతా సార్. మీరంటే ఇష్టం దానికి పిచ్చి దానికి ఒక్కసారి బంగారు తల్లి బంగారు తల్లి ఇటు ఏడుపక్ ఏడుపక్ దాన్ని తీసుకోవరు దాన్ని తీసుకోవరు అటు ఏడిపిస్తారేంటి సార్? నువ్వే బంగారు అట్లా అట్లా ఏడుపు. ఇగో అక్క మా అక్కలు వచ్చారు. శకుంతల శకుంతల అక్కతో మాట్లాడతారా సుప్రజ అక్కతో మాట్లాడతారా? ఎవరితో చెప్పండి సార్, తొందర వెయిట్ చేస్తారు. చెప్పండి సార్ శకుంతల అక్క చెప్పే హాయ్ చెప్పే. ఇగో వెన్నెల కిషోర్ సారే అందుకే సినిమాలు చూడమంట. వెన్నెల సినిమాలలో ఒక్క చెప్పండి సార్ ఒక్కసారి ఏమన్నా సినిమా డైలాగ్ చెప్పండి సార్. మొన్న ఏదన్నా సినిమా డైలాగ్ ఏమన్నా మన దాని వీళ్ళు టామి గాని వీళ్ళు టామీ 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 ఒక్కసారి మా టామీ సార్ మా కుక్క పిల్ల ఒక్కసారి ఏ చెప్పండి సార్ అది కూడా దానికి కూడా ఎమోషన్ ఉంటుంది సార్ ఒక్కసారి హాయ్ అది దానికి అర్థం కాదు సార్ ఒక్కసారి బౌ అనండి సార్ ఒక్కసారి ఒక్కసారి ఒక్క దానికి అర్థం కాదు ఏ ఇటు తిరిగి ఇటు తిరుగు దాన్ని అటెన్షన్ తక్కువ సార్ కొద్దిగా మన మన కిట్టిని మళ్ళా చేస్తా మళ్ళా చేస్తా ఏడుపక్క అని చెప్ప దాన్ని చిన్నదాన్ని. మీరు కలిసిపోతారు సార్? నేను కలిసిపోను అండి. కలుపుతారు ఇల్లు తెలుగు ప్రజలు మిమ్మల్ని ఒక ఫ్యామిలీ లాగా కలుపుకుంటున్నారు. ఇంటింటి రామయ్య ఇంటింటి రామాయణం అప్పుడంటే మీరు ప్రతి ఇంట్లోకి వెళ్ళి దీపం పెట్టినట్టు ఆల్మోస్ట్ అంటే దీపం అంటే ఈ ఇంట్లో దీపం పెట్టారు ఆ ఇంట్లో దీపం మార్పు చెప్పు. లేదండి అయితే ఇట్లాంటి మీకు
మీ ఫ్యామిలీ సంగతి చెప్పండి, మీకు ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి ఏంది అంటే అట్లని కాదు, తమిళ ఫ్యామిలీ తమిళ ఫ్యామిలీ ఇంటింట్లో కలిసిపోయినప్పుడు అందరి ఇంట్లో మా ఫ్యామిలీ మా ఫ్యామిలీ అట్లా సార్, తప్పు ఏం లేదు. తమిళ ఇండస్ట్రీలో మీకు ఎన్ని ఫ్యామిలీస్ అని లేదు, తమిళ ఇండస్ట్రీ అంటే ఇతనే అక్కడ రూలింగ్ ఇప్పుడు చాలా ఫ్యామిలీ ఉంది సార్. ఎయిర్పోర్ట్ దిగినప్పటి నుంచి అక్కడ హోటల్ వెళ్ళే వరకు చాలా ఓన్ చేసుకోవాలి. ఇద్దరు కొద్ది తమిళ మాట్లాడుకోండి సార్. హిందీ ఇష్టమా? హిందీ ఇష్టంగా నాకు నాకు హిందీ అంటే నాకు నాకు పిచ్చి నా హిందీ ముందు అసలు నాకు హిందీ అంటే పిచ్చి. నేను ఒక శాయరీ చెప్తా సార్, నేను చెప్తా సార్ శాయరీ, నేను ఒకటి చెప్తా సార్ ఫస్ట్. ఎవరు చెప్పమంట మీకు శకుంతల తేరీ జుల్ఫోం కి తాకత్ మేరీ దిల్ కి దర్వాజే పే రుక్ గయా. తూనే బోలా దర్వాజా ఖోలో, తూనే బోలా దర్వాజా ఖోలో పర్ మైనే కిటికీ సే అందర్ ఆ గయా. కిటికీ సే అందర్ ఆ గయా నేను రాసిన సార్ ఇది, అర్థమైంది అక్కడే తేడా కొట్టింది నాకు. హమారే ప్యార్ కే దూద్ మే శక్కర్ లగా కే మలై పియేంగే, నైతో తుమ్కో జాన్ సే మార్ కే కూన్ పియేంగే. వాహ్ వాహ్ వాహ్. ఈ లాస్ట్ కూడా కూను ఇది ముందు ఫస్ట్ ప్రొపోజల్ లో కూర్చున్నప్పుడు చాలా గ్రీన్ గా ఉండింది, ఇది సడన్ గా మొత్తం వాడిపోయి ఆ వైట్ వైట్ కలర్ లో. అది గ్రేట్, మీరు సంగీతానికి రాళ్ళు కరుగుతారు విన్న గానీ వాడిపోతాయి అన్నది ఫస్ట్. మీరు ఇప్పుడు హిందీ సార్ ఏదో నాకు హిందీలో మూడు వచ్చండి నాకు. కోషిష్ తక్రిబన్ బావజూద్ ఈ మూడు మ్యాక్సిమం ఈ పదాలను యూజ్ చేసి నేను కోషిష్ ఒకటి తక్రిబన్ బావజూద్ మై బౌత్ కోషిష్ కరణకే బావజూద్ బి తక్రిబన్ దో సాల్ మే ఓ ముజే ప్యార్ కరణకి కోషిష్ ఇట్లా ఇట్లా నేను. బట్ ఫ్రేమ్ చేశారు, చాలా స్ట్రగుల్ అయ్యారు అవుతున్నారు ఎందుకంటే కోషిష్ అనేది నేను బ్లడ్ లోకి వెళ్ళిపోయిందంటే కోషిష్ అంటేనే స్ట్రగుల్ కదా. అర్థం అర్థం అదే దూయన్ అర్థం తీసుకురా. పర్లేదు పర్లేదు అండి. మీరు అసలు చేయరు, చాలా డీసెంట్ గా ఉంటుంది మీరు ఇంటర్వ్యూ. అంటే ఎలా ఉంటుంది అంటే ఒక ఓపెన్ హార్ట్ విత్ సమ్మన్ అంటే చాలా డీసెంట్ గా ఉంటుంది. అదే సార్, ఒక రోజు నేను 5 ఇయర్స్ బ్యాక్ ఇంకా అప్పటికి స్ట్రగ్లింగ్ ఉన్నప్పుడు, ఇప్పటికీ స్ట్రగ్లింగ్ ఉన్నాడు అప్పటికెందుకు అప్పుడు వచ్చింది మాకు రెండు సోఫాలు వేసారు ఇక్కడ అనుదీప్ సెట్ అయిపోయాడు అంటే జస్ట్ ఇంకేముంది రిలీజ్ అయిపోయింది సెట్ అయిపోయింది 5 ఇయర్స్ తగిలింగ్ గురించి చెప్తున్నావు నువ్వు చెప్పు వినండి సార్. మన ఆక్రందన వినండి. ఆయన 5 ఏళ్ళ ముందు ఏదో వచ్చాడంట కొట్టించాడంట, ఆయన కొట్టే రకం గానీ కొట్టించే సార్. నిజంగా నాకు ఇద్దరు ముగ్గురు చెప్పారు సార్ మిమ్మల్ని కలుద్దామని వస్తే ఇప్పుడు చిన్న సార్ ఒక పద్ధతి ఉంటది. కిషోర్ గారు మా కిషోర్ గారు గేరు లేకపోతే సార్, మా కిషోర్ అన్న, కిషోర్ అన్నని కలుస్తా అంటే వాడు ఎవడు సార్ అప్పేది? వాడు అన్ననే గిన్ననే అందరినై జాన అంటే అందరం పోతాం మేము. అందరినై జాన అంటే మా అన్న సార్, కిషోర్ అన్న కిషోర్ అన్న అంటే మా అన్న ఫీల్ అవుతా ఎందుకంటే ఆయన జిన్ను కిషోర్ అన్న, కిషోర్ అన్న కిషోర్ అన్న అంటే మా అన్న బయటకు వచ్చిండు కొట్టిండు దానికి ఫీల్ అవుతారు నాకు అర్థం కాదు. హెయిర్ స్టైల్ చూసి కొంచెం తేడా ఉన్నది కానీ మీకు అంత అనాలను ఉంటే బయటికి రండి. సార్ నాకు కొన్ని కష్టాలు ఒక కష్టం ఉంది సార్, నాకు ఎవరు చెప్పుకోవాలో అర్థమైతలేదు సార్. మళ్ళీ అవే ఉన్నాయి సార్. అదే మా ఓనరు నేను రెండుకుంటున్న ఇంట్లో ఓనర్ ఉంటా సార్, మేము బాగా ఇబ్బంది పెడుతుంది సార్. లేదు
మంత్ ఫిఫ్త్ ఫిఫ్త్ అవుతుందో లేదో వచ్చి రెంట్ అడుగుతాడు సార్. అసలు అసలు పైకి వచ్చేస్తాడు సార్ మొత్తం. ఫస్ట్ చూస్తాడు, సెకండ్ చూస్తాడు, థర్డ్ చూస్తాడు, ఫోర్త్ చూస్తాడు, ఫిఫ్త్ కాగానే వచ్చేస్తాడు మొత్తం. రెంట్ అంటే ఇంకా ఏం మొత్తం అందరు అట్లే ఉన్నారు సార్ ఓనర్లు హైదరాబాద్ లో. ఇప్పుడు నాకు ఇవన్నీ అయితే లేదు సార్, ఇవన్నీ వాళ్ళు మీ ఇంటికి వచ్చిందాం అనుకుంటున్నాను. రూమ్స్ కూడా పెద్దగా ఉంటాయంట. ఒకసారి మీ అన్నతో మాట్లాడితే ఆయనతో మాట్లాడు, మా అన్నతో మా అన్న అడ్రస్ ఇస్తాను. అక్కడ అజీజ్ నగర్ వెనక పెద్ద పెద్ద రాడ్లు ఉంటాయి, ఆ రాడ్ల పక్కనే ఉంటుంది ఇల్లు, చాలా అందేటట్టే ఉంటాయి రాడ్లు. ఆడికి ఇల్లు అడుగు, నీకు అయితే లేదన్న ఇందాక, నీకు అసలు అయితే లేదన్న, అప్పుడు అవుతుంది, చాలా అవుతుంది, అప్పుడు మాడదాం. అల్లు అరవింద్ గారికి ఇదే ఇచ్చారు కదండి, ఇది కాదు గిఫ్ట్ మీకోసం ఒక పెయింటింగ్ సార్, మా మీ ఇమేజ్ మా గుండెల్లో ఎప్పుడు ఉండిపోవాలని పెయింటింగ్ ఒక్కసారి. మరి ఇది ఆయనకి ఇవ్వచ్చు ఆయనకి ఇస్తున్నాం కదా ఒక్కసారి కెమెరాకి చూపించి. ఇది కెమెరాకి చూపించేది కాదు మిమ్మల్ని ఫ్యూచర్లేదు, ఇప్పుడు యాజ్ ఇట్ ఇస్. పక్కన వెన్నెల కిషోర్ అన్నది రాస్తా అన్నట్టు అర్థమైపోతుంది కదండి. వెన్నెల కిషోర్ ఉన్నాడు మళ్ళీ ఇక్కడ ఎందుకు అంటారు. నిజమే ఇది బాగుందంటే ఇప్పుడు మీ మీ పర్యవేక్షణ లో ప్రమోషన్ జరుగుతున్నప్పుడు ఒక కానీ సినిమా చూస్తుంది ఒక కానీ బాగుంది, కరెక్ట్ గా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక నిమిషం మై సార్. మహేష్ బాబా సార్. ఒక్కసారి మా శకుంతలక్కతో మాట్లాడుతున్నాం. శకుంతలక్క పర్లేదా ఫ్యాన్ సార్.